చికెన్ ఇవాళ మనం చేసుకుందాం ఈ కేఎఫ్సి చికెన్ కోసం ఇలా స్కిన్ ఉన్నటువంటి లెగ్ పీసెస్ అనేటివి తీసుకోండి నేను మొత్తం 9 లెగ్ పీసెస్ అనేటివి తీసుకున్నాను వీటిల్ని చక్కగా 2 ఆర్ 3 టైమ్స్ వాష్ చేశాను నీళ్ళలో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఉప్పు నీటిలో నానబెట్టుకుందాం ఒక అరగంట పాటు దీన్ని ఉప్పు నీటిలో మనం నానబెట్టుకుందాం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి నేను చేత్తోనే వేస్తున్నాను చేత్తో అయితే మనకి లిమిట్ కొలతలు తెలుస్తాయి 1 నేను 9 తీసుకున్నాను గనుక 1.5 టీ స్పూన్ నాకు వేస్తున్నాను నేను 9 లెగ్ పీసెస్ తీసుకోవడం వల్ల 1.5 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను ఇప్పుడు కారం ఒకవేళ మీకు బాగా స్పైసీగా కావాలంటే కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి లేదా 1 టీ స్పూన్ సరిపోతుంది సాల్ట్ తగినంత వేసుకోండి మిరియాల పొడి 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి ఇప్పుడు బాగా చక్కగా ఈ పీసెస్ కి ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా పట్టేటట్టుగా మిక్స్ చేసేసేయండి దీనిలో మనం పెరుగు కూడా వేస్తాము అయితే వీటన్నిటికి బాగా పట్టిన తర్వాత నేను పెరుగు అనేది వేసి మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసేస్తా ఫ్రెండ్స్ మీరు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ లెగ్ పీసెస్ ని కనీసం 6 అవర్స్ లేకపోతే ఓవర్ నైట్ మీరు ఫ్రిజ్ లో పెట్టి ఉంచేసేయండి తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే ఇది బియ్యం పిండిలో ఈ లెగ్ పీసెస్ అనేటివి ఈ విధంగా మనం ఫస్ట్ కోటింగ్ ఇస్తున్నాం అన్నమాట కోటింగ్ కోసం బ్రెడ్ క్రంబ్స్ తీసుకోండి బ్రెడ్ క్రంబ్స్ వచ్చేసి మీరు 1/2 కప్ తీసుకోండి నేను 9 పీసెస్ తీసుకున్నాను కదా సో అందువల్ల కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను మైదా మైదా 1 కప్ తీసుకోండి బ్రెడ్ క్రంబ్స్ కన్నా ఎక్కువ మైదా తీసుకోండి కార్న్ ఫ్లోర్ వచ్చి 1/2 కప్ తీసుకోండి స్పూన్స్ తో తీసుకున్నారనుకోండి ఒకవేళ బ్రెడ్ క్రంబ్స్ వచ్చి 2 టీ స్పూన్ల బ్రెడ్ క్రంబ్స్ తీసుకున్నారంటే మైదా వచ్చేటప్పటికి 4 టీ స్పూన్ల మైదా తీసుకోండి ఇప్పుడు 2 టీ స్పూన్ల ఓట్స్ తీసుకోండి దీనిలో మిరియాల పౌడర్ వేసుకోండి మీకు ఒకవేళ బాగా స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి
లైట్గా చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. త్రీ ఎగ్స్ తీసుకొని నేను ఈ విధంగా బీట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా బీట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని తీసుకొని మనము ఆల్రెడీ బీట్ చేసుకున్నటువంటి ఎగ్లో ఇలా బాగా మిక్స్ చేసుకొని చూడండి ఇలా. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కోటింగ్ ఇవ్వండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి మీరు వీటిని బాగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు. ఎందుకంటే పైన ఆ లేయర్ మొత్తం కూడా త్వరగా మాడిపోతుంది, లోపల చికెన్ అనేది మీకు బాయిల్ అవ్వదు.